శ్రీగురుభ్యో నమః శివంభియాతం. చాలా విచిత్ర స్థితులు మనం చూస్తుంటాం, ప్రకృతిలో ఏదో వైపరీత్యాలు చూస్తున్నాం. మనం ఇంతకుముందు టీవీలో కూడా చెప్పాము, అదేవిధంగా చాలాసార్లు చెప్పాము. ఈ యొక్క గ్రహణ సమయంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా సూర్యగ్రహణం జరిగేటప్పుడు అమెరికాలో ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరగడము, అదేవిధంగా నీటి ఉపరితల భాగంలో ఉన్న మార్పులు, వాతావరణంలో మార్పు వలన కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం టీవీ సాక్షిగా చెప్తున్నప్పుడు దానికి ప్రత్యేకించి సైంటిస్టులు, తర్వాత వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా కొంతవరకు చెప్తున్నా, కొంతవరకు సైంటిస్టులు కూడా దీన్ని ఏకీభవించకుండా కొంత ఇబ్బంది పెట్టారు. అలాగే వీటి మీద విశ్వాసం లేని వాళ్ళు చాలామంది ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడే మనం చూస్తున్నాం ఏంటంటే, చెప్పినట్టుగా జ్యోతిష్ శాస్త్రం చెప్పినట్టుగానే అమెరికా అంతా అల్లకల్లోలం అయిపోతున్నట్టు మనం చూస్తున్నాము. ఎప్పుడు చూడని కనీ వినే విధంగా అక్కడ జరుగుతున్నట్టు వాతావరణం మార్పు మనం చూస్తున్నాము. దాని ప్రభావం మొత్తం ములిగినట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రకృతిలో ఉన్న వైపరీత్య, నేను చెప్పాలన్న విషయం అంటే ప్రకృతిలో జరిగే మార్పులు వైపరీత్యాల వలన దేశంలో ఎంతో నష్టం జరుగుతుందని చెప్పాను, అదే జరిగింది. అంటే శాస్త్రం ఎంత గొప్పతో మరొకసారి చెప్పడం కోసం ఈ ఎపిసోడ్లో ఆ రెండు విషయాలు ప్రస్తావిస్తున్నాము. తర్వాత ముందు ముందు కాలంలో కూడా, ఇంకా రాబోయే కాలంలో ఒక వారం 10 రోజుల లోపల, అంటే కుజుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఈ సింహరాశిలో ప్రవేశించినప్పుడు కూడా కుజు దృష్టి శనీశ్వరుడి మీద ఉండడము, అదేవిధంగా శని యొక్క విపరీతమైన దృష్టి దశమ దృష్టి కుజుడి మీద ఉండడము, శని కుజుడు ఇద్దరు ఒకరినొకరు వీక్షించడము, తర్వాత శని కుజుడి ఇంటిలో ఉండడము, కుజుడి యొక్క బలము పెరిగి ఉండడము, అటువంటి స్థితిలో చూసుకునేటప్పుడు అంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా మనకి ఏంటంటే కొంతవరకు విపరీతమైన వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది, భూమండలం మీద కనబడే అవకాశం ఉంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పు వలన భీభత్సం జరిగే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఒక 45 రోజుల పాటు ఉంటుంది. ఇంతకుముందు ఎపిసోడ్ కూడా చెప్పాను, మరొక్కసారి అందరికి చెప్పాలనుకుంటున్నాను, ఈ కాంబినేషన్ అంత కరెక్ట్ కాదు. రాహు కూడా మనం చూస్తే కర్కాటకంలో ఉండడము, అదేవిధంగా కర్క సింహంలో ఉన్న కుజుడి యొక్క విశేషమైన దృష్టి తన సొంత ఇంటి మీద ఎప్పుడైతే పడుతుందో అక్కడ డెఫినెట్గా ఆ ఇంటిలో ఉన్న శనికి కొంతవరకు శనీశ్వరుడికి ఇబ్బంది కలిగించడము, ఇవన్నీ కూడా కొంతవరకు ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఏంటేం చేయాలి, వాతావరణ శాఖ వాళ్ళతో మాట్లాడి జాగ్రత్తగా జరగబోయే రాబోయే కాలంలో ఏం జరగబోతుంది దాని ప్రికాషన్, జన నష్టం కలగకుండా, ఆస్తి నష్టం కలగకుండా ఏం చేయకపోతే బాగుంటుంది, దాని మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి చాలా బాగుంటుంది. ఇది ఒక ప్రికాషన్ అని చెప్తున్నాను. జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది చెప్పడానికి మన సూర్యగ్రహణంలో ఆయన సంఘటనలు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, రాబోయే 45 రోజులు జరగబోయే సంఘటనలు, కుజుడు కర్కాటక ప్రవేశించిన తర్వాత జరగబోయే సంఘటనలు, ఇవన్నీ నిదర్శనంగా ఉంటాయి. కాబట్టి ప్రకృతి విరుద్ధంగా మనం వెళ్ళాం కాబట్టి దీనికి పూర్తిగా మనం సహకరించడానికి నిత్యం మనం చేయాల్సిన పని ఏంటంటే జపము, యజ్ఞయాగాలు చేయడము, కృతువులు చేయడం, క్షేత్ర పాలకులు, క్షేత్రాలలో విపరీతమైన యజ్ఞయాగాలు చేయించడం. మనకి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి, శైవ క్షేత్రాలు ఉన్నాయి, వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి, అమ్మవారి యొక్క క్షేత్రాలు ఉన్నాయి, 108 క్షేత్రాలు అంటే అష్టాదశ పీఠాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో కూడా నిత్యం అగ్నిహోత్రంతో యజ్ఞయాగాలు చేయించడం వలన సస్యశ్యామలంగా వాతావరణంలో మార్పు వచ్చి ప్రశాంతమైన భారతదేశం ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటూ ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేస్తూ, ఏదైనప్పటికీ రాజమార్గంలో రాజయోగం వెళ్ళాలంటే అది ప్రకృతి అనుకోండి, మనిషి అనుకోండి, ఎవరైనప్పటికీ శాస్త్రం గొప్పదని చెప్పడానికి ఎపిసోడ్ చెప్తున్నాం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మండి, మీకు ఖచ్చితమైన ఫలితాలు మీకు కనబడతాయని చెప్పడానికి మరొకసారి విన్నవించుకుంటున్నాం. శుభం వ్యాధి.